हेलो फ्रेंड्स, वेलकम टू अम्मा मैजिकल रेसिपीज। ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనం చూస్తున్న రెసిపీ పెసరపప్పు కిచిడీ। ఈ పెసరపప్పు కిచిడీ ఈ సమ్మర్ సీజన్లో మనకు బాడీలో వేడిని తగ్గిస్తుంది, ఎంతో చలవ చేస్తుంది పెసరపప్పు కిచిడీ అనేది। ఇంట్లో కనుక కూరగాయలు అనేవి లేనప్పుడు ఇలా ఈజీగా ఈ కిచిడీని అయితే చేసుకోండి, చేసుకోవడం చాలా ఈజీ। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। దీని కోసం ఫస్ట్గా ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ బియ్యం వేసుకుని ఒక గ్లాసు పెసరపప్పును కూడా వేసుకోవాలి। మీరు ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకోండి, 1:1 రేషియోతో తీసుకోవాలి। తర్వాత ఈ పెసరపప్పు బియ్యాన్ని వాటర్ పోసుకుని ఒకసారి వాష్ చేసుకుని దీన్ని కొంచెం సేపు నానపెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి। ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్ వేడైన తర్వాత దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి। నెయ్యితోనే ఈ కిచిడీ అనేది బాగుంటుంది, కంపల్సరీ నెయ్యితోనే మీరు కిచిడీని అయితే చేసుకోండి। కొంచెం నెయ్యి వేడైన తర్వాత దీంట్లోకి ఒక 4-5 ఎండుమిరపకాయలు కొంచెం మీ కారానికి తగ్గట్టు వేసుకోండి। దీంట్లో మనం స్పైసెస్ అనేవి ఏమి యాడ్ చేయము, అందుకనే ఎండుమిరపకాయలు కొన్ని ఎక్కువే వేసుకోండి। తర్వాత ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని దాంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకోవాలి। ఆవాలు కూడా వేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి। ఇవి కూడా అన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి। కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కిందకు మనం నానపెట్టుకున్న పెసరపప్పు బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి। ఈ పెసరపప్పు బియ్యం కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి అంతా ఒకసారి కలుపుకోండి। చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీ చేసుకోవటం కూడా। ఇలా కలుపుకున్న తర్వాత మీరు 2 గ్లాసులు తీసుకున్నారు కదా, 2 గ్లాసులకి 5 గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది। ఇలా 5 గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా వేసుకోవాలి। సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి। మిరియాల పొడి వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది। ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని 3 విజిల్స్ వస్తే సరిపోతుంది। ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదా, ఈజీగా పెసరపప్పు కిచిడీ అయితే రెడీ అయిపోయింది। ఇది చేసుకోవడం చాలా ఈజీ కదా, ఎవరికైనా జలుబు కానీ దగ్గు కానీ ఫీవర్ కానీ ఉన్నప్పుడు ఏం తినాలనిపించదు, అలాంటప్పుడు ఇలాంటి కిచిడీలు చేసుకుంటే కూడా హెల్దీ కూడా చాలా టేస్టీ కూడా। తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి దీన్ని ట్రై చేయండి, చాలా అంటే చాలా ఈజీ కదా। చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి। ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి। బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిపైన ఒక 2-3 టేబుల్ స్పూన్ మళ్ళీ నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి। యాడ్ చేసుకోవటం వల్ల ఈ కిచిడీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది ఇది। మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి। చూసారు కదండి నా వీడియో, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి। మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను, బాయ్ ఫ్రెండ్స్।